मन अयार वस्तारा इधर की चतल पयानी आयने स्वयं चूडा नरकित नोपिगा दीन कना चिपोना सन्नास आड़ बस दिगे पारे बांबुलसी डॉक्टर पिच्चिपुलय्य गारु हेलो एरा डॉक्टर लेकडना पंचकिरुतारा अय्या मनालकु रोषं चच्चिपोयिंदि पेटापुरं कुर्रालनु ओ 15 मंदिनि सेट चेसा पैगा वाळ्ळकि पनी पडलेदु मनकि चीप गा दोरुकुतारु आहा इळ्ळंदरू मनूरु कुर्रोळ्ळु నేను ఎంత కొట్టినా ఊరుకుంటారు నువ్వు వేరే ఊరు నుంచి మనుషుల్ని పిలిపించి నన్నే ఉతికిద్దాం అనుకుంటావా అవును నీకు పిఠాపురంలో ఉన్న వాళ్ళ గురించి ఎలా తెలుసు నీది పిఠాపురమా కాదయ్య పెద్దాపురం అలా చెప్పు అంటే నీవు రోజులు మనం ఊళ్ళో లేకపోతే ఏమేమో జరిగిపోతున్నాయి 144 పెట్టినందువల్ల ఇంట్లోంచి ఎవరు బయటికి వెళ్ళడం లేదు ముఖ్యంగా వాసు వెళ్ళకుండా చూసుకోవాలి ఎందుకంటే వాడు నాగభూషణం చేతికి దొరకకూడదు శాంతి అచ్చం దేవాలయకి ఎవడ వచ్చానంటగా ఏడాడు ఎవరు మా వాసు అన్నయ్య వాసు అన్నయ్య కొట్టానంటే ఎక్కడాడు ఏమయ్య వాసు ఆ రోజు హైదరాబాద్ లో చూసినట్టు గడ్డందో కనిపించావు ఈ రోజు ఏంటి బొట్టు గిట్టు పెట్టుకొని దేవాలయ తయారయ్యావు ఏయ్ నేనే దేవాని ఏయ్ నా డ్రెస్ ఎవడ వేసుకోమన్నాడరా నేను తెచ్చుకున్న డ్రెస్ లన్నీ బస్సు పాటు పోయాయి కదా అందుకని నా డ్రెస్ వేసుకొని అందరిని మోసం చేద్దామా కొట్టకండి ఇంకో రెండు నెలల్లో నేను చచ్చిపోతాను ఏమంటున్నావయ్యా అవును బామ్మ నా హార్ట్ లో ఇంత పెద్ద బొక్క ఉందని మా ఊళ్ళో డాక్టర్ గారు చెప్పారు బాబు హార్ట్ ఇంత నువ్వేంటి ఇంత పెద్ద బొక్క అంటున్నావు డాక్టర్ నంబర్ ఇవ్వు నేను ఫోన్ చేసి కనుక్కుంటాను నా హోల్ సైజ్ చూసి అప్సెట్ అయ్యి ఆయనకి అక్కడే హార్ట్ అటాక్ వచ్చి పోయాడు పాపం అయితే ఆ డాక్టర్ వైఫ్ ఫోన్ నంబర్ ఇవ్వు ఫోన్ చేసి ఆవిడే అడిగాం సరే సంతి డాక్టర్ చనిపోయిన షాక్ లో వైఫ్ కి హార్ట్ అటాక్ వచ్చి ఆవిడ చనిపోయింది ఏమయ్యా హాస్పిటల్ నంబర్ ఏ మేమే ఫోన్ చేసి అడుగుతాం ఏంట అలా అడుగుతారో డాక్టర్ వైఫ్ చచ్చిపోయిన తర్వాత హాస్పిటల్ ఇంకా ఉంచుతారా పగలగొట్టారు హాస్పిటల్ పడగొట్టేస్తారు పేషెంట్లు రోడ్డు మీద పడేస్తారు వినేవాడి చెవిలో చెట్లు పెట్టుకుంటే వేలతో పొడిచి 1000 మందిని చంపేశానంట అసలు నా గురించి ఏమనుకుంటున్నా ఏంటమ్మా ఏం చేస్తున్నాడే చంటి బీపీ ఎక్కువగా ఉంది బాడీ వీక్ గా ఉంది యు షుడ్ టేక్ కేర్ ఏయ్ నా బాడీ వీక్ గా ఉందంటావా ఐరన్ బాడీ రా నాది నిన్ను వదిలిపెట్టను बाबाय चेतलो वंदे मातरम वंदे मातरम वंदे मातरम పెదపిని చేసిన టమాటా పచ్చడి ఎరుపు రంగు చిన్నపిని చేసిన పుదీనా పచ్చడి పచ్చ రంగు బాబాయ్ మనసులోకి చొక్కా తెల్ల రంగు అరే రే 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 సెంటిమెంట్ తో కొట్టి పడేసావు కదరా ఈ ఇంట్లో గొప్ప జాతీయ సమైక్యత ఉంది చంట బాయ్ అన్నయ్యా యాక్టింగ్ అదిరింది దేవా దేవా వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు వరపుల్లో చిన్న పంచాయతీ చంట బాయ్ ఒక నిమిషం ఆగు ఏంటయ్యా ఎందుకు వీళ్ళందరూ ఎప్పుడు కత్తులు కటారంతో తిరుగుతూ ఉంటారు నాగభూషణ్ అంటే ఎవరు వాడికి కుటుంబానికి ఏంటి పగ అదా అది 15 సంవత్సరాల క్రితం జరిగిన పెద్ద కథ దేవా వాళ్ళ తాతగారు మహాదేవనాయుడు గారు చనిపోయిన తర్వాత ఈ ఊరి సమస్యలన్నీ దేవా వాళ్ళ నాన్నగారే చూసుకునేవారు నమస్కారం ఏంటి అందరం కలిసి ఒకేసారి వచ్చారు తీసుకెళ్లిన చెరుకు గిట్టుబాటు ధర లేదయ్యా మమ్మల్ని మోసం చేస్తున్నారయ్యా మేనేజర్ని అడిగితే ఓనర్ని అడగమంటున్నాడు ఆ ఫ్యాక్టరీకి ఓనర్ ఎవరు సామర్లకోట శ్రీను రామనాథం అయ్యా ఏంటి మీరిద్దరూ షుగర్ ఫ్యాక్టరీకి యజమానులా ఏ మేమిద్దరం యజమానులుగా ఉండకూడదా నాగభూషణం ఆ షుగర్ ఫ్యాక్టరీ నీదేనని వాళ్ళు అంటున్నారు నాకు దానికి సంబంధం లేదు అప్పట్లో అతి చిన్న వయసులోనే మంత్రి అయిన వాడు నాగభూషణం ఎవరో బినామీ పేరు మీద షుగర్ ఫ్యాక్టరీని నాగభూషణమే నడిపించేవాడు దానికి అసలైన ఓనర్ నాగభూషణమేనని దేవా వాళ్ళ నాన్నగారు కనిపెట్టేశారు నాగభూషణాన్ని అరెస్ట్ చేయించారు లంచం తీసుకున్న డబ్బుతో చక్ర ఫ్యాక్టరీ కట్టి దాన్ని బినామీ పేరుతో నడుపుతున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఏంటయ్యా నువ్వు మాట్లాడేది నేను మినిస్టర్నయ్యా సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పింది సీఎం గారే సార్ గొడవ పెద్దదై షుగర్ ఫ్యాక్టరీకి సీల్ వేశారు సరిగ్గా
అప్పుడే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఇది ఉండవే గొప్ప విషయం. ఈ కేసు నుంచి నువ్వు బయటపడాలి అంటే ఎలక్షన్ లో గెలవక తప్పదు. ఒకవేళ ఓడిపోతే పార్టీ నుంచి తొలగాల్సి వస్తుంది, తర్వాత శిక్ష తప్పదు. ఎన్నికల్లో గెలిపించమని దేవా వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద పడ్డాడు, కానీ ఆయన ఒప్పుకోలేదు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. జరిగిన ఎలక్షన్ లో నాగభూషణానికి ఒక్క ఓటు కూడా పడలేదు. అతను చేసిన నేరం నిరూపణ అయి మూడేళ్లు జైలు శిక్ష పడింది. గవర్నమెంటే నడిపించడం మొదలుపెట్టింది. జైలు నుంచి తిరిగి వచ్చిన నాగభూషణం పగ పెంచుకున్నాడు. పక్క ఊళ్ళో పెళ్లికి వెళ్లిన దేవా వాళ్ల అమ్మా నాన్నలకు భోజనంలో విషం కల్పించాడు. విషం పెట్టాక కూడా ఎక్కడ బతుకుతారోనన్న అనుమానంతో దారిలో అడ్డగించి తనే నరికి చంపేశాడు. దేవా వాళ్ళ అమ్మా నాన్నలను చంపిన తర్వాత కూడా వాడి పగ చల్లారలేదు. వాడికి ఓటు వెయ్యిన ఈ ఊరి జనం మీద, దానికి కారణమైన ఈ కుటుంబం మీద ఇప్పటికీ పగ సాధిస్తూనే ఉన్నాడు. ఆ రోజు నుంచి వీళ్ళు ఏ శుభకార్యానికి వెళ్ళినా భోంచేయకుండానే తిరిగి వచ్చేస్తారు. ఇంట్లో కూడా బామ్మగారు తిన్నాకే అందరూ తింటారు.